అయ్యా ప్రభాకర్ రెడ్డి గారు, మీరు నిజాలు తెలుసుకొని మాట్లాడండి. మీకైతే ఇప్పుడు ఏ పనులు లేవు. మేమైతే మా నాయకుడు మా ముఖ్యమంత్రి వారిలో మంచి మాకు పనులు పెట్టారు. మేము ప్రతి ఒక్క గడప గడప ప్రోగ్రాంలో ఉన్నాము. మీకు పని లేక అధికార పార్టీ మీద నిందలు వేయడం తగదు. అది మీకు ఎస్సీ ఎస్టీ కేసులు, ఆ ఎస్సీ ఎస్టీ భూములు కాదు, ఎవరు బాగున్నారు, ఎవరు చుచ్చులు పెట్టమన్నారు, పద్దతి లేచినాంటి పల్లెలు మీకు పల్లెల్లో ఏ కులరాజకీయాలు చేస్తూ పల్లెల్లో చుచ్చులు పెడుతూ అలవాటు మీకు. అది ఇక్కడంతా ఏం లేదు. ఎప్పుడు 2008లో కూడా ఆ మధ్యరావుల గ్రామంలో నేను కూడా అప్పుడు కడపలో ఉన్నాను, నేను సర్పంచ్గా ఉన్నా అప్పుడు. 2008లో రామకృష్ణ రెడ్డి గారు కర్మకాండలో ఎస్టీ కేసులు ఎస్టీల మీద మీరు దౌర్జన్యాలు చేస్తే వాళ్ళు కేసు పెడితే అక్కడి నుంచి నేను సుదర్శన్ రెడ్డి గారు కడప నుంచి కూడా వచ్చి ఎస్సీలు కూడా సజ్జనైపి కేసు లేకుండా చేసిన ఘనత మా మధ్యరావుల కుటుంబానిది, సుదర్శన్ రెడ్డి గారిది. అటువంటి వ్యక్తి మీద మీరు ఏదో మీరు అనేది ఖచ్చితంగా సాధిస్తా ఊరికే యువత ఉన్నారు, యువతను చదవకూడతారని మీరు యువత మొత్తం గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర లెవెల్కు యువత అంతా మా ముఖ్యమంత్రి వాళ్ళు వైఎస్ రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారు యువత యువకుడు కాబట్టి యువత అంతా మొత్తం రాష్ట్రమంతా కూడా ఆయన వల్ల ఉంది. అది దూరం వెళ్ళాక మీరు ఏదో చెడగొట్టాలని చూస్తున్నారు. మీ నుంచి ఏమీ కాదని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మీరు 1999లో నేను జడ్బిడిస్ కంటెస్ట్ నీ క్యాండిడేట్, మీ దౌర్జన్యాలన్నీ కూడా ప్రజలకు తెలుసు. నేనే క్యాండిడేట్ కాదు కూర్చుంటే నన్నే లాగుతారు, పక్కన ఏజెంట్లు భయభ్రాంతలు చేసి వాళ్ళందరూ ఏజెంట్లు పక్కన చేసుకుపోతారు. మీరు ఎవరైనా ఓటర్లు భయభ్రాంతలు చేసేది కూడా దేశమంతా తెలుసు, లెక్క మండలమంతా తెలుసు. మీ ఆటలు ఇప్పుడు సాగలేదని ఎప్పుడో దౌర్జన్యాలు చేసుకుంటా రిగ్గింగ్ చేసుకుంటా మీరు గెలుస్తున్నారు. ఇప్పుడు మీ ఆటలు సాగలేదని మీరు విమర్శలు పెంచుతుంటూ ఇప్పుడు 2024లో తెలుగుదేశం పార్టీ నువ్వు రెపరెపలు ఆడతాదన్నావు. 2024లో నీ తెలుగుదేశం పార్టీ అడ్రస్ లేకుండా గలంతైపోతాడు కూడా నేను తెలియజేసుకుంటున్నా.